Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Munduga, Pradhanam Salu. Sri Malayappa Swami Variki, Divya Prabandha Parayanamto Nirajanalu. Tirumalalo Sampradaya Reetilo Konasagutunna Dhanurmasa Adhyayanotsavalu. December 29th, Tirumala Srivari Alayamlo Vaikuntha Ekadasi Parvadinam. Srivari Alayam, TTD Anubandha Alayalalo Koyilalvar Tirumanjana. Tirupavai Pasuralu, Hari Sankirtanalato Marumogutunna Alayalu. Dhanurmasa Poojalo Taristunna Abala Gopala. Tirumalaloni Ranganayaka Mandapamlo Utsavalu Vaibhavopetanga Jarugutunnayi. Ee Utsavalalo Margasira Amavasya Modalukoni Modati 10 Rojula Patu Pagalpati Utsavalu, Aa Tarvata 10 Rojula Patu Rapati Utsavalanu Nirvahinchadam Sampradayam. Indulo Bhaganga Mangalavaram Sayantram Sridevi Bhudevi Sameta Sri Malayappa Swamivarini Srivari Sarva Sainya Adhyakshulu Vishwaksenala Varini Bhagavad Ramanujacharyula Varini Sarvanga Sopitanga Alankarinchi Ranganayaka Mandapamlo Kuluvu Teechaaru. Visesha Kaikaryalanu Poorthi Chesi Dhupadeepa Nivedanalu Samarpincharu. Anantaram TTD Pedajiyangar, Chinnajiyangar, Acharya Purushulu, Sri Vaishnavulu, Tirumangai Aayuvarulu Virachinchina, Periya Tirumudi, Divya Prabandhamloni, Telliyir Devarukum, Ane Prabandhanni Parayanam Chesaru. Tirumala Srivari Alayamlo, Mangalavaram Koyila Aayuvar Tirumanjanam, Vaibhavopetanga Jarigindi. Prati Eta Nalugu Paryayalu, Anaga, Ugadi, Aayuvar Asthanam, Brahmotsavam, Vaikuntha Ekadasi, Parvadinala Mundu Vachche Mangalavaram, Koyila Aayuvar Tirumanjanam Perita, Alaya Siddhi Nirvahinchadam, Sampradayam. ఈ నేపథ్యంలో ఈ నెల 29వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ మహాకృతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో తయారు చేసిన లేపనంతో శ్రీవారి ఆలయ గోడలు, మహాద్వారం, పూజా సామగ్రులను శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. Thank you.
ఎక్కువమంది వచ్చి స్వామివారి ఆశీస్సు పొందాల్సిందిగా మనం చేసుకుంటూ ఉన్నాం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరాడుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కోయిలవారి తిరుమంజనం జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని సుగంధ భరిత ద్రవ్యాలను కలగలిపిన లేపనంతో అర్చకులు భక్తి శ్రద్దలతో ఆలయ గోడలు, పూజా సామాగ్రి తదితరాలను శుద్ధి చేశారు. తిరుమల క్షేత్రం వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ముస్తాబవుతోంది. శ్రీవారి ఆలయాన్ని పుష్పాలతో సర్వాంగ శోభితంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ ఉద్యానవన విభాగ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన శ్రీవారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అదనపు క్యూలైన్ను జేఈఓ కె శ్రీనివాసరాజుతో కలిసి పరిశీలించారు. అదనపు క్యూలైన్కు ఏర్పాటు చేసిన కదిలే పైకప్పును వారు పరిశీలించారు. అనంతరం ఈఓ జేఈఓలు ఆలయంలోని ధ్వజస్తంభం అలాగే మహద్వారం వద్ద పుష్పాలంకరణ పనులపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం ఘనంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో అందమైన రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం టీటీడీ జేఈఓ పోల భాస్కర్ శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించారు. మ్యాప్ ద్వారా ప్రముఖులు, టీటీడీ ఉద్యోగులు, సర్వదర్శనం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించే ఉత్తర ద్వార దర్శనం క్యూలైన్ వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాన్ని ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఓం నమో వెంకటేశాయ నమః. మంగాపురంలో వెలిసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 2018 నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేసి ఆ వైకుంఠం ద్వారా దర్శనమైన తర్వాత భక్తులు నడుచుకుంటూ వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమలలో వైకుంఠ ఏకాదశి అంటే సంవత్సరంలో చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఆ రోజున లక్షలాది మంది భక్తులు తిరుమలకి వచ్చి ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకోవాలనే ఆసక్తితో ఉంటారు. అందువల్ల అందరికీ అక్కడ తిరుమలలో దర్శనం చేసుకోవడం కష్టం. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి, అట్లాగే అక్కడ అవకాశం లభించినటువంటి భక్తులకి ఇక్కడ ఈ అవకాశాన్ని కల్పిస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న తొండమనాడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిలాళ్వారి తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. డిసెంబర్ 29వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో సిద్దం చేసిన లేపనంతో అర్చకులు, అధికారులు స్వామివారి గర్భాలయ సన్నిధితో పాటు ఆలయంలోని ఇతర ఉపాలయాలను, ప్రాకారాలను శుద్ధి చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం అనునిత్యం గోవిందుడి నామస్మరణలతో అత్యధిక సంఖ్యలో విచ్చేసే భక్తకోటితో ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లే మహాపుణ్యక్షేత్రం. ఆ స్వామి దర్శనం సర్వశుభదాయకమని భక్తుల విశ్వాసం. అందుకే దేశ విదేశాల నుంచి ఎందరో భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి తిరుమలేశుడి దర్శనానికి బారులు తీరుతారు. అలా విచ్చేసే వారిలో పాదయాత్రగా చేరుకునే భక్తుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ధనుర్మాసంలో స్వామివారి దర్శనానికి కర్ణాటక రాష్ట్రం నుంచి బృందాలుగా తిరుమలకు చేరుకుంటున్న భక్త బృందాల విశేషాలు ఇప్పుడు చూద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనానికి నిత్యం ఎందరో భక్తులు వేలాదిగా తిరుమలకు చేరుకుంటారు. అఖిలాంధ కోటి బ్రహ్మాండ నాయకుడి క్షణకాల దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తారు. ఆనంద నిలయంలో అమృతమూర్తిగా కొలువుదీరిన శ్రీవెంకటేశ్వరుడి దివ్య నగుమోమును ఒక్కసారి తిలకించగానే అప్పటిదాకా తాము పడ్డ కష్టాన్నంతా మరిచిపోయి భక్తి తన్మయత్వంలో ఓలలాడుతారు. తిరిగి తిరిగి ఆ స్వామి ముగ్ధ మనోహర రూపాన్ని వీక్షిస్తూ ఆనంద పరవశంతో తమ స్వగృహాలకు చేరుకుంటారు. ఇలా తిరుమలకు వచ్చే వారిలో ఎక్కువ శాతం మంది భక్తులు కాలినడకన పాదయాత్రగా ఏడుకొండలు ఎక్కి శ్రీనివాసుడిని సేవించడానికి ఆసక్తి చూపుతారు. ఎందరో చక్రవర్తులు, రాజులు పూర్వకాలం నుంచి పాదయాత్రగా తిరుమలేశుడిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ధనుర్మాసం సందర్భంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారిని దర్శించుకోవడానికి కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు
పాదయాత్రగా తిరుమలకు తరలి వస్తున్నారు. వీరు దగ్గరదారైన బెంగళూరు, చింతామణి, శ్రీనివాసపురం, రామసముద్రం, పుంగనూరు, సోమల, కల్లూరు, కొమురెడ్డిగారి పల్లి, నారావారి పల్లి, భీమవరం అటవీ ప్రాంతం మీదుగా శ్రీనివాస మంగాపురం చేరుకుని అక్కడి నుంచి శ్రీవారి మెట్టు మార్గం గుండా కొండకు చేరుకుంటున్నారు. వీరంతా వారి వారి లగేజీని, ఇతర వంట సామాగ్రిని ప్రత్యేక వాహనాలలో తీసుకుని దారి పొడవున వీలైన ప్రదేశంలో వంట చేసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ ఎల్లవేళలా గోవిందనామ స్మరణను చేస్తూ తిరుమలకు చేరుకుంటున్నారు. ఇలా వసుదైవ కుటుంబం నిత్యోక్తిని నిరంతర జీవన విధానంలో మేళవించుకుంటూ అంతా కలిసికట్టుగా పిల్లాపాటలతో తిరుమలేశుడి చెంతకు చేరుకోవడం తమకు తమ పెద్దలు సూచించిన చక్కటి భక్తి మార్గమని పలువురు భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. పాదయాత్ర 28వ సంవత్సరం నుంచి శురూ చేస్తాము. పాదయాత్ర భక్త మండలి సుమారు 200 మంది వస్తూ ఉండరు, ఎడగడవి వస్తూ ఉండరు, బాగా నడుస్తూ ఉంది మాది. నా పేరు మణి, మాది పుంగనూరు. నేను 2001 సంవత్సరం నుంచి ఈ గోవిందమాల ధరించుకొని ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశికి ఇలా బయలుదేరి వస్తున్నాము. మా ఊరు నుంచి దాదాపు 60 మంది వస్తున్నాము పాదయాత్రలో. ఈ రోడ్డు సరిలేకపోయినా కూడా ఆ రోడ్లో మేము నడుచుకొచ్చినా కూడా ఆ గోవిందమాల వేసుకుని మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ స్వామి చూసుకుంటున్నాడు మమ్మల్ని. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877226777, 0877226333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ధనుర్మాస శోభతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతున్నాయి. శ్రీహరికి ఎంతో ప్రీతికరమైన ధనుర్మాసంలో భక్తులు ఆండాళ్ అమ్మవారి తిరుపావయ పాసురాలను భక్తి ప్రపత్తులతో ఆలపించి పునీతులవుతున్నారు. ఆ విశేషాలు మీకోసం. సింహాచలం అప్పన్న సన్నిధి ధనుర్మాస అధ్యయనోత్సవాలతో కాంతులీనుతోంది. ఇందులో భాగంగా జరుగుతున్న పగల్పత్తు ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆలయంలోని బేడా మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరాహలక్ష్మి నృసింహుణ్ణి విశేష అలంకరణలో కొలువుదీర్చిన అర్చకులు శాస్త్రోక్తంగా దివ్య ప్రబంధ పారాయణం చేసి నివేదనలు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల తిరువీధి విహారం కరుణ పండుగగా సాగింది. ఇక విశాఖపట్నం పెందుర్తి శ్రీరామాలయంలో ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు తెల్లవారుజామున ఆలయానికి చేరుకుని శ్రీ వెంకటేశ్వరుడి, గోదాదేవి చిత్రపటాలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించి ఉత్సాహంగా నగర సంకీర్తనోత్సవాన్ని జరిపారు. అదేవిధంగా ఎంవీపీ కాలనీలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని పుష్ప శోభితంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. సూర్యాపేట జిల్లా మేల్వ చెరువులోని శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి దివ్యధామంలో ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల సన్నిధులు భక్తులు పాశుర నివేదనం నిర్వహించారు. అనంతరం సామూహికంగా కుంకుమార్చనను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కేశవస్వామిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం మహాసుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా హోమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. మహబూబ్ నగర్ కు సమీపంలోని వనపర్తి జిల్లా పెద్దేరు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి మూలమూర్తికి పంచామృతాభిషేకం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
ఇక మహబూబ్ నగర్ జిల్లా ఉరుకొండపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో స్వామివారికి పండ్లరసాలతో శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. అభిషేకానంతరం నాగవల్లి దళాలతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా తొల్లంగి మండలం కొత్తపల్లి గ్రామంలోని రామాలయంలో మత్స్యకారులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ధనుర్మాస సందర్భంగా స్వామివారి చిత్రపటాలతో సంకీర్తనలు భజనలు శ్రీరామనామ పారాయణం చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం సమీపంలోని పెంటపాడులో శ్రీనివాసుని కళ్యాణం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని పరవశులయ్యారు. చక్కటి ఉత్సవ వేదికపై ఆభరణ పుష్ప శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కొలువుదీర్చిన అర్చకులు మాంగళ్య పూజ మాంగళ్య ధారణ క్రతువులను నిర్వహించారు. అలాగే జిల్లాలోని ఏలూరు మండలం శనివారపేటలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కరుణ పండుగగా జరిగాయి. స్వామివారికి పూజలు చేసి తిరుప్పావై పాశురాలు నివేదించారు. తర్వాత ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీ గోదాదేవి అమ్మవారిని కొలువుదీర్చి కుంకుమ పూజలు జరిపారు. తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ధనుర్మాసం మంగళవారం రోజున చల్లని తల్లి గంగమ్మ ఆశీస్సులు అందుకోవడానికి భక్తులు ముఖ్యంగా మహిళలు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉదయపూర్వమే అమ్మవారికి అర్చకులు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మహిళలు ఆలయ ఆవరణలో పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజ స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుపావయ పాసర ప్రవచన కార్యక్రమం భక్తుల సభరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసర ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుపావయ పాసరాలను ప్రవచించారు. అందరితో పాటు కలిసి అనేక మంది అందరిలో తాను ఒకరిగా గోపుని శరీరమంతా కూడా పొందుకొని తలపాలా కట్టుకొని మిగిలిన గోపబాలం పొందాలి. రెండు వ్యక్తాన్ని చేతిలో తిట్టుకొని గుండెలతో పాటు మంచి మంచి ఉన్నారే ఇంపాటి అవకాశం కోసమే గోపికల యొక్క ఆ బాధ్యతను పడుతూ వారి చేతి స్పష్టమైనటువంటి బలను ఆరాధించడానికి కోసమే అన్నట్లు తన నీళ్ళను చేస్తూ వాళ్ళని రక్షిస్తూ వాళ్ళ మధ్య స్వామి ఒకరిగా ఉన్నాయి. ఈ పాటి ఒక గొప్ప అవకాశం ఆ రాక్షి ఆయన ఆ వారిని శ్రీమన్నారాయణుడు తెలియజేస్తే అని పూర్కారం చేశారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వారు దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుపావై ప్రవచన కార్యక్రమం వీలుల విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుపావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుపావై పాసుర ప్రాశస్త్యం తిరునగర వాసులను భక్తి పారవశ్యంలో ఓలలాడించింది. ఆ తులసి మహాత్మ్యాన్ని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. తులసి యొక్క వైశిష్టం ఎటువంటిది అంటే ఎప్పుడు పడితే అప్పుడు తులసిని మనం కోరగలం. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుపావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుపావై పాసురాలను టీటీడీ జియంగారులు పారాయణం చేసి స్వామివారిని మేలుకొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుని చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం.
స్థితప్రజ్ఞతలోని వ్యతిరేక అవస్థ నిందాస్తుతి రూపంలో వర్ణించబడ్డ పాశురం ఇది. శ్రీకృష్ణ సేవ అనే ఐశ్వర్యం వల్ల అద్భుత సౌందర్యాన్ని పొందిన గోపికను అమ్మవారు కొనియాడుతున్నారు ఈ పాశురంలో. ఆండాళ్ తిరువడిగళే శరణం. మహాదేవుడి అభిషేకాలు, విశేష ఆరాధనలతో శివాలయాలు కలకలాడుతున్నాయి. భక్తులు పరమేశ్వరుడిని, ఇతర దేవతామూర్తులను మనసారా సేవించి పరవశిస్తున్నారు. ఆ విశేషాలను ఇప్పుడు వీక్షిద్దాం. తూర్పు గోదావరి జిల్లా కేసనకురులోని వ్యాస మహర్షి ప్రతిష్ఠిత శ్రీ ఉమా సహిత వ్యాసేశ్వర స్వామి ఆలయంలో సప్తమ వార్షికోత్సవాలను పురస్కరించుకుని శ్రీ రుద్ర మహాయాగం శాస్త్రోక్తంగా జరుగుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తూ రుద్రయాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధులు అష్టోత్తర శతకలశాలను స్థాపించి కలశారాధన చేశారు. ఆపై వేద పారాయణంతో శైవాగమోక్తంగా రుద్రయాగాన్ని పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొని శ్రీ వ్యాసేశ్వర స్వామి వారిని బిల్వపత్రాలు, పంచామృతాలతో సేవించి సకలదేవతా స్వరూపమైన గోమాతను దర్శించుకుని యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మహాక్షేత్రం భక్తజన సంద్రమైంది. భక్తులు పవిత్ర ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని క్యూలైన్లలో రాజన్న దర్శనానికి బారులు తీరారు. దర్శనానంతరం కోడి ముక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలోని శ్రీ పౌరస్థీశ్వర స్వామి ఆలయంలో భక్తులు స్వామివారిని స్వయంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు సమీపంలోని శనివారపేట గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి చక్కగా అలంకరించి మంత్ర పుష్పం సమర్పించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారి దివ్యమంగళమూర్తికి పంచామృతాలతో, పండ్ల రసాలతో అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు విఘ్నాధిపతి అభిషేక సేవను కరుణరా తిలకించి పులకించారు. అభిషేకానంతరం లక్ష్మీ గణపతి స్వామివారిని పుష్పమాలలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతపురం పాత ఊరులోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక అర్చనలు జరిగాయి. అమ్మవారిని పసుపు, కుంకుమ, చందనం, పరిమళ భరిత ద్రవ్యాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై మంగళవారం రాత్రి గాత్ర కచేరి వీణలు విందుగా సాగింది. హైదరాబాద్ కు చెందిన శ్రీవిద్య ఆలపించిన పలు భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలగాడించాయి. అమెరికా సంయుక్త రాష్ట్రం కాలిఫోర్నియాలోని దత్తపీఠంలో సామూహిక భగవద్గీత పారాయణం భక్తుల సంభరితంగా జరిగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని పలువురు భారతీయ సంతతికి చెందిన చిన్నారులు ఎంతో శ్రావ్యంగా భగవద్గీతను పారాయణం చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 72,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
32 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. అరిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో.